ఆకాశవాణి ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం వల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. హై టోన్, ఆఫీస్ ఆఫ్ ద కమిషనర్ సెంట్రల్ ట్యాక్స్ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో కుక్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ కుక్ పోస్ట్ అనేది ఒక పోస్ట్ ఉందన్నమాట, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, సో కాంట్రాక్ట్ బేసిక్స్ కాదు. సో ఒక పోస్ట్ ఉంది, ఈ పోస్ట్ కూడా జనరల్ వాళ్ళకి కేటాయించారు. సో వీళ్ళకి పే స్కేల్ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది పే స్కేల్ అనేది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అనేది వీళ్ళు కంప్లీట్ చేసిందల్లా, మరియు లేదా ఆర్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. డిప్లొమా ఇన్ క్యాటరింగ్ అనేది వీళ్ళు కంప్లీట్ చేసింది, 10th క్లాస్ అయినా సరిపోతుంది లేదా డిప్లొమా ఇన్ క్యాటరింగ్ చేస్తుంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అనేది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో ఇక్కడ ఎక్కడ ఎసెన్షియల్ అని మెన్షన్ చేయలేదు. సో మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యింటే సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి ఫీజు లేదు మీరు అప్లై చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, సో స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఈ పేజ్ దాని కుక్ పైన వీళ్ళు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో క్లర్క్ అనమాట నెక్స్ట్ పోస్ట్ అనేది, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది, సో జనరల్ వాళ్ళకి కేటాయించారు. సో వీళ్ళకి పే స్కేల్ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th క్లాస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు వీళ్ళు, మరియు విత్ కామర్స్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది వీళ్ళకి ఉండాలా క్లియర్గా మెన్షన్ చేశారు. టైపింగ్ స్పీడ్ అనేది 35 వర్డ్స్ పర్ మినిట్, ఇంగ్లీష్ లేదా హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇక్కడ వీళ్ళు టైపింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి. క్యాంటీన్ అటెండర్ అనమాట, క్యాంటీన్ అటెండర్ పోస్టులు 10 పోస్టులు అనేది ఉన్నాయి. జనరల్ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు, ఓబీసీ వాళ్ళకి 2 ఇలా కేటాయించారు. సో పే స్కేల్ 18,000 నుంచి 56,900 వరకు ఉంటుంది. క్వాలిఫికేషన్ మెట్రికులేషన్ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది, 10th క్లాస్ అనేది వీళ్ళు కంప్లీట్ చేస్తుండల్లా. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 25 ఇయర్స్ ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్ టు 5 ఇయర్స్, ఓబీసీకి అయితే అప్టు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ అనేది వీళ్ళు సో బేస్డ్ ఆన్ రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డాక్యుమెంట్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది మీరు అటాచ్ చేసి మీరు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ అడ్రస్కి సెండ్ చేయాల్సి వస్తుంది టు ద జాయింట్ కమిషనర్ పిఎన్బి సెంట్రల్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ కొచ్చి కమిషనరేట్ సెంట్రల్ రెవెన్యూ బిల్డింగ్ 1 IS ప్రెస్ రోడ్ కొచ్చి అనమాట. సో దీనికి సెండ్ చేయాల్సి వస్తుంది మీ డాక్యుమెంట్స్ మొత్తం అటాచ్ చేసి. సో ఇక్కడ మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అనమాట, సైన్ ఇన్ ఫోటోగ్రాఫ్, ఇక్కడ ఫోటో అతికిచ్చి మీరు ఒక డాక్ సైన్ అనేది మీరు ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ డాక్ క్వాలిఫికేషన్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీరు అటాచ్ చేయాల్సి పంపించాల్సి వస్తుంది. సో ఎవరైతే పంపిస్తారో సో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి హాల్ టికెట్ అనేది తిరిగి పంపించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్లో మరియు వాట్సాప్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.